హాయ్ ఫ్రెండ్స్, ఆగస్ట్ నెలలో ఎన్నో మంచి మంచి సినిమాలు మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి. వైవిధ్యమైన కథలతో జనాల్ని ఆకట్టుకున్నవి కొన్నైతే ఇంకొన్ని అపజయాల్ని చూశాయి. కానీ ఏదేమైనప్పటికీ ఆ మూవీస్ అన్ని ఇప్పుడు సెప్టెంబర్ నెలలో మనకి ఓటీటీలో సందర్ చేయడానికి రెడీగా ఉన్నాయి. మరి ఏ మూవీ ఏ రోజు ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుందో వివరాలు తెలుసుకుందామా? వెల్కమ్ టు ఆష్కాస్ లైవ్లీ నెస్ట్. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన కిచ్చా సుదీప్ నటించినటువంటి యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ విక్రాంత్ రోనా ఈ మూవీ సెప్టెంబర్ 2nd Z5లో రిలీజ్ అవుతోంది. ఇక నెక్స్ట్ పిల్లల్ని ఎంటర్టైన్ చేసే ఒక మూవీ మై డియర్ భూతం, ఇది కూడా సెప్టెంబర్ 2nd Z5లో వస్తోంది. ప్రభుదేవ లీడ్ క్యారెక్టర్లో ఉంటారు. ఇది ఒక సోషియో ఫ్యాంటసీ మూవీ. ఒక అబ్బాయికి అండ్ జీనికి మధ్య సాగే కథే ఈ మై డియర్ భూతం. నెక్స్ట్ మనం చూడబోతున్నాం చిత్తం మహారాణి. ఈ మూవీ కూడా సెప్టెంబర్ 2nd ఆహాలో రిలీజ్ అవుతోంది. ఇది ఒక రొమాంటిక్ డ్రామా మూవీ. లాక్డౌన్ బ్యాక్డ్రాప్గా సాగే కథ ఈ మూవీ. ఇక హిందీ మూవీస్ విషయానికి వస్తే అక్షయ్ కుమార్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ లీడ్ క్యారెక్టర్స్లో నటించినటువంటి సైకోలాజికల్ క్రైమ్ మూవీ అయిన కట్పుట్లి సెప్టెంబర్ 2nd హాట్స్టార్లో రిలీజ్ అవుతోంది. ఇది డైరెక్ట్ చేసింది రంజిత్ అనే డైరెక్టర్. ఇది ఒక తమిళ రీమేక్ మూవీ. ఇంకా మన విద్యుత్ జంబాల్ అండ్ శివలాంకిగా ఓబ్రాయ్ నటించినటువంటి యాక్షన్ డ్రామా మూవీ కుదాఫిస్ 2, ఇది కూడా సెప్టెంబర్ 2nd Z5లో రిలీజ్ అవుతుంది. అన్ని యాక్షన్ డ్రామా మూవీస్ అయినా అని అనుకోకండి, హారర్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళ కోసం తమిళ్లో కాటేరి అనే ఒక కామెడీ హారర్ మూవీ వస్తుంది. ఇది కూడా సెప్టెంబర్ 2nd నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది. ఇంకా వెబ్ సిరీస్ విషయానికి వస్తే ద రింగ్స్ ఆఫ్ పవర్ అనే ఒక ఫ్యాంటసీ డ్రామా హాలీవుడ్ వెబ్ సిరీస్, ఇది కూడా సెప్టెంబర్ 2nd అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవుతుంది. ఇక మలయాళీ మూవీస్ని ఇష్టపడే వాళ్ళ కోసం ఒక మంచి లవ్ స్టోరీ అయినటువంటి సుందరి గార్డెన్స్, ఇది సెప్టెంబర్ 2nd సోనీ లైవ్లో రిలీజ్ అవుతుంది. సో సెప్టెంబర్ 2nd ఆల్ కైండ్ ఆఫ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయండి. రొమాంటిక్ డ్రామా, అడ్వెంచర్స్, థ్రిల్లర్, హారర్, క్రైమ్, ఏ మూవీస్ కావాలో మీరే డిసైడ్ అయ్యి ఆ మూవీని ఆ రోజు వాచ్ చేసేయండి. ఇక ఆ నెక్స్ట్ వీక్ అంటే సెప్టెంబర్ 8 డిస్నీ హాట్స్టార్లో థార్ లవ్ అండ్ థండర్ అనే ఒక మార్వెల్ సూపర్ హీరో మూవీ రిలీజ్ అవుతోంది. ఇంకా అదే రోజు అంటే సెప్టెంబర్ 8 హాట్స్టార్లో కార్స్ ఆన్ ద రోడ్ అనే మూవీ రిలీజ్ అవుతోంది. ఇది హాట్స్టార్ వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ. ఇంకా ఆగస్ట్ నెలలో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించినటువంటి మన పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా మూవీ సీతారామం, ఈ మూవీ సెప్టెంబర్ 9 అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవుతోంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ అండ్ రష్మిక లీడ్ క్యారెక్టర్స్లో మనకు కనిపిస్తారు. ఈ మూవీ ఎంత ఘన విజయాన్ని సాధించిందో తెలుసు కదా మనకి. సో ఈ మూవీ ఓటీటీ కోసం అందరూ ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మన ఎదురు చూపులకి ఆన్సర్ దొరికింది. సెప్టెంబర్ 9 అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఇక ఆ లవ్ ట్రాక్ నుంచి మనల్ని అలా యూటర్న్ తిప్పడానికి వస్తున్నాడు మన మాస్ మహారాజా రవితేజ. ఆయన నటించిన రామారావు ఆన్ డ్యూటీ సెప్టెంబర్ 15 సోనీ లైవ్లో టెలికాస్ట్ అవుతోంది. ఇది ఒక మిస్టరీ యాక్షన్ ఫిలిం. ఇంకా మా నియోజకవర్గం వైపు ఒక లుక్ వేసుకోరా అంటూ వచ్చేస్తున్నాడు నితిన్. ఎస్, మాచెర్ల నియోజకవర్గం మూవీ సెప్టెంబర్ 16 అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత మనం ఎప్పుడెప్పుడా అని ఏదో చూస్తున్న బింబిసారా మూవీ, ఇది కూడా సెప్టెంబర్ 16 Z5లో రిలీజ్ అవుతుంది. వైవిధ్యమైన కథలతో జనాల్ని బాగా ఆకట్టుకునేటువంటి హీరోల్లో కళ్యాణ్ రామ్ కూడా ఒకరు. సో ఈ బింబిసారా మూవీ డెఫినెట్గా అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం చూడబోతున్న మూవీ జోగి. ఇది నెట్ఫ్లిక్స్ నిర్మాణంలో వస్తున్నటువంటి ఒక పీరియాడిక్ డ్రామా. ఇది లేట్ 80s కథ. దుల్జీత్ అనే ఒక సింగర్ ఇందులో లీడ్ క్యారెక్టర్గా ప్లే చేస్తున్నారు. ఈయన ఫేమస్ సింగర్ కమ్ యాక్టర్ కూడా. సో అప్పట్లో సింగ్స్ మీద జరిగినటువంటి గొడవలు ఉన్నాయి కదా, సో వాటి మీద ఈ మూవీ ఉంటుంది. ఇది ఒక డాక్యుమెంటరీ టైప్ ఆఫ్ మూవీ. ఇది మన ధనుష్ అండ్ నిత్యా మీనన్ లీడ్ క్యారెక్టర్స్లో నటించినటువంటి మూవీ తిరుచిత్రంబలం. ఈ మూవీ సెప్టెంబర్ 23 సన్ నెక్స్ట్లో రిలీజ్ అవుతోంది. ఇది తిరు అనే పేరుతో తెలుగులో రిలీజ్ అయింది, బట్ తెలుగులో పెద్దగా ఆడకపోయినా తమిళ్లో అబో యావరేజ్గా ఆడుతోంది. సో ఈ మూవీ మనకి తెలుగు తమిళ్లో రెండు భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది. ఇంకా అదే రోజున అంటే సెప్టెంబర్ 23 హాట్స్టార్లో బబ్లీ బౌన్సర్ మూవీ రిలీజ్ అవుతోంది. ఇది మధు బండాకర్ డైరెక్షన్లో అభిషేక్ బజాజ్ అండ్ తమన్నా లీడ్ క్యారెక్టర్స్లో నటించారు. ఒక అమ్మాయి బౌన్సర్ అవ్వాలి అంటే ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయి, తర్వాత తన లైఫ్ ఎలా మారుతుంది అన్నది ఒక కామెడీ ఓరియంటెడ్గా చూపించారు మనకి ఈ మూవీ. సో ఈ మూవీని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీ 23 డిస్నీ హాట్స్టార్లో రిలీజ్ అవుతుంది. దైవం మనుష్య రూపేణా అంటూ కృష్ణతత్వాన్ని బోధిస్తూ వచ్చినటువంటి మూవీ కార్తికేయ 2. ఇది సౌత్లోనే కాదు నార్త్లో కూడా మంచి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ని రాబట్టింది. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 30 Z5లో రిలీజ్ అవుతుంది. ఏక్ విలన్ రిటర్న్స్ సెప్టెంబర్ 9 నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది. జాన్ అబ్రహం, అర్జున్ కపూర్ లీడ్ క్యారెక్టర్స్లో కనిపిస్తారు. బట్
ఇంకా ఏ రోజు రిలీజ్ అవుతుంది అన్నది అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. అలానే మనకి అక్షయ్ కుమార్ నటించినటువంటి కామెడీ మూవీ అయినటువంటి రక్షాబంధన్ కూడా సెప్టెంబర్ నెలలో Z5లో రిలీజ్ అవుతుందని చెప్పారు, కానీ ఇంకా డేట్ కన్ఫర్మేషన్ లేదు. అదే కోవకి సంబంధించినటువంటి వీరుమన్ మూవీ కూడా సెప్టెంబర్ ఎండ్లో కానీ లేదంటే ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్లో కానీ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవుతుంది. కార్తీ అండ్ అదితి శంకర్ లీడ్ క్యారెక్టర్స్లో కనిపిస్తారు. ఇది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. బట్ ఈ మూవీకి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు, బట్ డెఫినెట్గా సెప్టెంబర్ లాస్ట్ వీక్లో కానీ లేదంటే అక్టోబర్ ఫస్ట్ వీక్లో కానీ మనకి రిలీజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ లాల్ సింగ్ చద్దా, ఇది కూడా ఇంకా ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుందో కన్ఫర్మేషన్ అయితే లేదు. స్టిల్ అమీర్ ఖాన్ నెట్ఫ్లిక్స్ అండ్ హాట్స్టార్ వాళ్ళతో డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయని కథనం. ఇంకా ఆ తర్వాత రిలీజ్ అయినటువంటి లైగర్ మూవీ September 30th హాట్స్టార్లో రిలీజ్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, బట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా ఆ మూవీ టీం నుండి రావాల్సింది. సో ఇదండి ఈ నెలలో ఓటీటీలో రిలీజ్ అవబోతున్న మూవీ యొక్క అప్డేట్స్. సో మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ కమెంట్స్ని నాకు తెలియజేయండి. మరిన్ని కొత్త అంశాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ యువర్ ఆశిక. బాయ్.